మంది గతంలో అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఓడిపోయిన వాళ్ళ జాబితాలో మీరు రారని గ్యారంటీ ఏముండదు? నేనైతే నేను ఓడిపోతాను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజాభిమానం నాకు ప్రజల నుంచి లభించే అభిమానం కానీ, ఆదరణ కానీ, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్న విధానం కానీ నేను వాళ్ళని ఓన్ చేసిన విధానంలో అది ప్రజలకి వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది అది. సో నేనైతే భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. నానిగారు, నానిగారి 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ల తర్వాత మీరు ఎంపీగా ఉన్న తర్వాత విజయవాడను చూడాలంటున్నారు. ఇంతకుముందు చెప్పారు విజయవాడలో కాలమని ఉంది, బ్రోతల హౌజులు నడిపే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. 10 ఏళ్ల కాలంలో వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు బ్రోతల హౌజులు నడుస్తున్నాయి? ఎందుకు కాల్మని ఆ ట్రెండ్ ఉంది విజయవాడలో? అంటే మీకు యాక్చువల్గా మీరు జర్నలిస్ట్ కదా, వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఎంపీ ఆర్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎన్ కార్పొరేటర్ ఆర్ ఎనీథింగ్ ఈ ప్రజాస్వామ్యంలో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్? మీరు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిధి ఏంటి? అట్లనే మిగిలిపోయారా మీరు? మీరు చెప్పండి. అలంకార ప్రాయంగానే ఏదైతే ఎంపీగా అర్హతలు ఉన్నాయో దానికే మిగిలిపోయారా నాన్నగారు? మీ కాదండి, మీరు చెప్పండి. నేను అడిగిన దానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, రాజ్యాంగం వీళ్ళకి ఏమిటి? ఓన్లీ 3 రోల్స్ ఏంటంటే, 1 పాసింగ్ ది బిల్స్, 2 మేకింగ్ ది గవర్నమెంట్ అకౌంటబుల్, పాసింగ్ ది బడ్జెట్. ఈ 3 మీరు చూసుకుంటే, కాకపోతే ఏంటంటే ఎవరు చేయాలి ఆ పనులు? ఆ రోజు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో, ఏదైతే అక్కడ మంత్రులు ఉన్నారో, హోమ్ మినిస్టర్ ఎవరో, లేకపోతే అక్కడ ఏంటంటే చేయలేకపోయారా 5 ఏళ్ల పాటు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాన్నగారు ఒక ఎంపీగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీటిని కంట్రోల్ చేయాలి. మీకు ఇక్కడ తెలంగాణలో ఉంటారు కదా, ఆంధ్ర అఫేర్స్ తెలిసినట్లు, ఈ మధ్య అక్కడ పేపర్లు ఇక్కడ పేపర్లు కాబట్టి. నేను అడుగుతున్నాను, అటువంటి ప్రభుత్వం అటువంటి పార్టీలో ఉండడానికి మీరు ఎట్లా ఇష్టపడ్డారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు పంపారు తప్ప నేనే నేను పోలేదని చెప్తున్నారు. కంట్రోల్ కాలేదు, విజయవాడలో బ్రోతల హౌజ్ నడుస్తున్నాయి, కాల్మని నడుస్తుంది అనుకున్న ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలనుకున్నారు? వాళ్ళు బయటకు పంపారని చెప్తున్నారు. యాక్చువల్గా కాల్మని అనేది నేనే దాన్ని ఇనిషియేట్ చేసి అప్పుడు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఎవరంటే బయట తీస్తే అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కప్పెట్టమని చెప్పారు, కప్పెట్టేశారు. ఆ పార్టీ దీని కింద ఆ పార్టీ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని కాబట్టి దాన్ని ఆయన తీసుకుని చేసినది, ఆయన పార్టీ అధినేతగా ఆయన తీసుకుని చేసింది, దానికి మేమేం చేయలేము. సార్, మీరేమో లోకేష్ని మోసగాడు అంటున్నారు, కానీ లోకేష్ ఏమో ప్రతి సభలో చెప్తున్నారు ఒక రెడ్ బుక్ చూపిస్తున్నారు, ఆ రెడ్ బుక్లో మీ పేరు కూడా రాశారట. మీ పైన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరు సంగతి తేలుస్తానంటున్నారు. చెప్పే కదా లోకేష్ పగల కళ్ళకి అంటున్నాడు. ముందు అసలు ఎవరో కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళ సంగతి తెలుస్తాను, వీళ్ళ సంగతి తెలుస్తాను అనేది మాట్లాడకూడదు. ఏం తెలుస్తాడు ఆయన ముందు? ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న పేరు వాడుకున్నాడు, వాళ్ళ నాన్న పార్టీని వాడుకున్నాడు, వాళ్ళ తాత పేరు వాడుకున్నాడు, వాళ్ళ తాత పార్టీని వాడుకున్నాడు, వాళ్ళ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నాడు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నాడు. అయినా కానీ సిగ్గు లేకుండా ఓడిపోయావు నువ్వు మంగళగిరిలో. ఇంకా రెడ్ బుక్లో రాసి ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ ఓడిపోతున్నావు నువ్వు మంగళగిరిలో, నీ పార్టీ ఓడిపోతుంది. ఇంకా నువ్వేంటి, నీ రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటావు తీసుకెళ్ళి? ఇంట్లో జాతర పెట్టుకుంటే